హరీష్ రావు మరోసారి తన పెద్ద మనస్సు చాటుకున్నారు. తన ఇంటి స్థలాన్ని బ్యాంకులో తాకట్టు పెట్టి 45 లక్షల రూపాయల రుణం తీసుకున్నారు. ఆ సొమ్ముతో ఆటో కార్మికుల సంఘం ఖాతాలో జమ చేయించి ఆటో కార్మికుల హృదయాలను దోచుకున్నారు. ఈ సందర్భంగా ఆ సంఘాన్ని ఆయన ప్రారంభించి సభ్యులకు బ్యాంకు ఏటీఎం కార్డులు, లైసెన్సులు, జత యూనిఫామ్ అందించారు. సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆటో కార్మికులతో సహకార పరపతి సంఘాన్ని ఏర్పాటు చేయించాలని భావించారు మంత్రి హరీష్ రావు. సంఘాన్ని అయితే ఏర్పాటు చేయించారు, కానీ దానికి ప్రభుత్వం నుంచి నేరుగా డబ్బులు ఇచ్చే అవకాశం లేకపోవడంతో ఏకంగా తన భూమిని తాకట్టు పెట్టారు. రాష్ట్రంలోనే తొలి ఆటో కార్మికుల పరపతి సంఘం కోసం సభ్యులు తమ వాటాధనంగా ఒక్కొక్కరు 1,110 రూపాయల చొప్పున మొత్తం 8,55,000 రూపాయలను జమ చేశారు. సంఘం ఏర్పాటు, రిజిస్ట్రేషన్, ఇతర ఖర్చుల నిమిత్తం కొంత మొత్తం ఖర్చయింది. మిగిలిన సొమ్ము మూలధనంగా సరిపోదని అధికారులు చెప్పడంతో డ్రైవర్లందరూ కలిసి మంత్రి హరీష్ రావును కలిసి గోడు వినిపించారు. దీనిపై స్పందించిన మంత్రి ప్రభుత్వం నుంచి సంఘానికి డబ్బులు ఇచ్చే అవకాశం లేకపోవడంతో సంచలన నిర్ణయం తీసుకున్నారు. రంగదాంపల్లిలో ఉన్న తన ఇంటి స్థలాన్ని బ్యాంకులో తాకట్టు పెట్టి 45 లక్షలు తీసుకుని ఆ మొత్తాన్ని మూలధనంగా జమ చేయించారు. ఫలితంగా 53 లక్షల మూలధనంతో పరపతి సంఘం ఏర్పాటైంది. ఇందులో 666 మంది కార్మికులు 2 లక్షల చొప్పున బీమా ప్రీమియం చెల్లించారు. సిద్దిపేటలో డిటిఓతో మాట్లాడి అందరికీ డ్రైవింగ్ లైసెన్స్లు ఇప్పించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ మూలధనాన్ని సమకూర్చుకోలేని పరిస్థితిని తెలిసి తనకు తోచిన సహాయం చేశానన్నారు. తన సహాయంతో ఆటో కార్మికులు నిలదొక్కుంటే అదే తనకు చాలునని అన్నారు. తాను చేసిన సహాయంతో ఆటో కార్మికులంతా ఆయనపై ప్రశంసలు కురిపించారు. నేనే పెట్టాను చెప్పి ఇవాళ నిజంగా మన ఆటో క్రెడిట్ సొసైటీ యొక్క ఉద్దేశం, లక్ష్యం ఇవ ఈ రోజుతో తొలి అడుగు పడబోతాము. ఇవాళ నేను చేయాల్సిందే కాదు, మీరు మారాల్సింది కూడా ఉన్నది. నా దృష్టిలో చేయాల్సింది కొన్ని చేస్తున్నాం. ఇవాళ ఈ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ ద్వారా కొన్ని చేస్తున్నాం. మొట్టమొదటి మీకు లైసెన్స్ ఇప్పించాం పైసా ఖర్చు లేకుండా. రెండవ పని మీకు అందరికి ఉచితంగా 2 జతల బట్టలు ఇస్తా ఉన్నాం, డ్రెస్ ఇస్తా ఉన్నాం మీ అందరికి కూడా. మూడవది మీ అందరికి ఇన్సూరెన్స్, 4 లక్షల రూపాయల బీమా సౌకర్యాన్ని కూడా మీకు కల్పిస్తా ఉన్నాం. ప్రమాదవశాత్తు చనిపోతే 4 లక్షలు, ఏదైనా కారణం వల్ల ఎందువల్లనైనా చనిపోతే కూడా 2 లక్షల రూపాయలు మీ భార్యకు అందజేసాను, మీ కుటుంబ సభ్యులకు, మీ మామూలుకి అందజేసే కార్యక్రమం తీసుకొచ్చాను. 4వ లక్షం ఏం తెచ్చినాం, ఏదైనా ఇంట్లో శుభ కార్యక్రమం జరిగితే, పెళ్లిళ్ళు జరిగితే 5,100 రూపాయలు ఆటో కార్మికుడి పిల్లల పెళ్లిలోకి అందిస్తాం. ఏదైనా అశుభం జరిగితే, దురదృష్టవశాత్తు చనిపోతే వెంటనే అంత్యక్రియలు జరపడానికి కూడా 5,100 రూపాయలు అందజేస్తాం.